Governor is one who represents the state government, who is the head of the state government. Aina rashtra prabhutvaniki atheetanga undetundi vyakti kaadu. Rashtra prabhutvam rasichina sadavu kaadandi, rasichinde sadavala vere sadavadaniki kuda ledu. Adi rajyangam cheppindi. Governor gar speech nu rashtra cabinet aamodam teliyacheyali. Lekapothe aina maatladadaniki ledu. Idi telusukokunda maatladithe chinna pillalaga maatladithe manchidi kaadu. Rajyanga veetanga jarigetundi paddhatulu untayi. Kabatti దాన్ని సవరించుకోవాలని చెప్పిన సూచన చేస్తా ఉన్న అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్ అక్షర సత్యం అధ్యక్ష ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా చెప్పినారు. ఇందులో ఏ ఒక్క అంశం కూడా అసత్యం లేదు, అసంగతం లేదు. ఈ మధ్య అధ్యక్ష కొంతమంది మిత్రులు పనిగట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క పరిమిత జ్ఞానం. బాధ కలిగేది ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే మాట చెప్పినారు. అది కొంచెం బాధ కలిగిస్తుంది అధ్యక్ష. వాళ్ళని మాట్లాడితే బాధ్యతతోని ఫిగర్స్ తీసుకొని ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడాలి. 16 మంది ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కంటే ముందు పనిచేసినారు. వాళ్ళ టైంలో మొత్తం కలిసి తీసుకున్నది 60,000 కోట్ల రుణం. ఇప్పుడు మాత్రం 4,500,000,000 రుణం తీసుకున్నారని చెప్పి వారి ఇంతకుముందు చెప్పిన అధ్యక్ష. ఇది పూర్తి సత్యదూరమైనటువంటి విషయం. ఇది ఆ పార్టీ యొక్క వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం చెప్తా ఉన్న అధ్యక్ష. మేము రైతులకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ కూడా కొన్ని పార్టీలు వాళ్ళు బయట చెప్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన అడవులుగా 2,00,000 రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తారు ఒక ఏకకాలంలో. వాళ్ళ జీవితకాలంలో చేయలేరు అధ్యక్ష. ఇంపాసిబుల్. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అన్ని రకాల కలిపి సెంట్రల్ డెవల్యూషన్తో సహా కలిపి ఒక నెలకి 10,500,000 కోట్లు అధ్యక్ష. 2,00,000 రుణము ఒకసారి గిట మాఫీ అంటే అధ్యక్ష, ఒక 8 నెలలు ఈ రాష్ట్రంలో మొత్తం స్తంభించాలి. ఎవరికి ఇయ్యద్దు, ఏకైనా పైసలు ఖర్చు పెడతారు. అట్లా అయితే కూడా సాధ్యం కాదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం బయట. నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరమైనటువంటి ఒక ఊహలో ఒక ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పడం కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు పంచి ఇవ్వబడ్డ అప్పు 72,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 72,000 క్రోర్స్ మన పాలబడ్డది అప్పు. గత ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు. యాజ్ ఆన్ డేట్ ఈరోజు మన రాష్ట్రం పాత కొత్త అన్ని కలిపి మనం చెల్లించాల్సిన అప్పు మనకున్న డెట్ సర్వీసు 142,000 కోట్లు. అంటే ఎంత అధ్యక్ష? ఇప్పుడు 70,000 తీసుకున్నాం, దానికి 2,00,000 తీసుకున్నారని, ఇది తీసుకున్నారని, అది తీసుకున్నారని దానికి మసాలా పూసి మిర్చి పూసి ఇష్టం వచ్చిన మాటలు బయట ప్రచారం చేస్తా ఉన్నాం. ఇది పూర్తి సత్యదూరం. సరే, నిన్న మేము సస్పెండ్ చేసినాం అధ్యక్ష. ఒక ఇద్దరు సభ్యుల యొక్క ఎక్స్పల్షన్ కూడా చేసినాం. ఇంకో ఇద్దరు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు కనపడతా ఉన్నారు ఫుటేజ్లో. చర్చ మీ ఏం చేస్తారండి? శిక్ష తప్పదు, కఠినంగానే ఉంటాం అధ్యక్ష. ఆ విషయంలో రాజీ లేదు. ఐఎమ్ నాట్ ఏ వరీడ్ మ్యాన్ అధ్యక్ష, డెఫినెట్గా. ట్యాంక్ బండ్ మీద మీరు నిషేధించిన అధ్యక్ష, డెఫినెట్గా నిషేధిస్తాం. ఎస్, బయట ఇస్తున్నాం అధ్యక్ష. సరూర్ నగర్ దగ్గర పెట్టుకోమని చెప్పినాం. ఏం ఇక్కడ ఈ లైవ్ టీవీ ఉండే కాలంలో అది సరూర్ నగర్ అయితేంది, ఇంకో నగర్ అయితేంది అధ్యక్ష? కావాల్సింది ఏం ధర్నాల యొక్క ఉద్దేశం ఏంది అధ్యక్ష? రక్కస్ క్రియేట్ చేయడం కాదు కదా. ధర్నా అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను, వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం, దాని అర్థం అది. అది ఎక్కడ చేస్తుంది, ఏ రూపంలో చేస్తుంది, దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఇయర్ పోలీస్ కొన్ని సందర్భాలలో అయినా మేము అక్కడ నిర్వహిస్తాం. దాన్ని ఆప్తే అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. మేము అసెంబ్లీలో వచ్చి స్వరపడతాం, 10,000 మంది వచ్చి ఇస్తారా పర్మిషన్? శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పర్మిషన్ ఇస్తారా అధ్యక్ష? ఇప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టిన నిషేధాజ్ఞలు మేము పెట్టాము, అవి మేము కొత్తగా తెచ్చినాము. అధ్యక్ష, పరిమితికి లోబడి నిరసన తెలియజేస్తే హ్యాపీగా ఇవ్వాలని తీసుకుంటారు, స్వీకరిస్తారు. ఒక ప్రజాప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా పరిమితులకు లోబడి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి ఇబ్బంది లేదు. మేము పర్మిషన్ లేకున్నా చేస్తాం, కోర్టు వద్దన్నా చేస్తాం, ఎక్కడ మేము అన్నామో అక్కడనే చేస్తాం, వాటిని అనుమతించం అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా ఇష్టపూర్వకంగా మేము అన్న చోటనే చేస్తాం, మేము అనుమతించం. తెలంగాణ వాస్తవానికి ఎంతో గొప్పగా ఉండాల్సిన రాష్ట్రం. దురదృష్టం అధ్యక్ష, ఒక 58 ఏళ్ళు ఆ సమైక్య రాష్ట్రం యొక్క కబంధ హస్తాలలో చిక్కి చాలా నలిగిపోయినాం, నాశనమైంది. సర్వ అరిష్టాలకు, తెలంగాణకు సంక్రమించిన సర్వ బాధలకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జలదృష్టంలో చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆనాడు ఫ్రంట్ పేజీలలో అన్ని పేపర్లు రాసినాయి, ఉన్న 1-2 టీవీలు చూపించినాయి. నా దగ్గర కూడా టేప్ ఉంది అధ్యక్ష, ఆ వీడియో టేప్ ఉంది. అవసరమైనప్పుడు టెలికాస్ట్ కూడా చేస్తా. ఆ రోజు చెప్పిన నేను సుమారు ఈ రోజుకి 17-18 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడే నేను విలన్ నంబర్ 1 ఈ తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పిన అధ్యక్ష. ఊరికే చెప్పలే, బాధ్యత లేకుండా చెప్పలే.
నాటి నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంది అధ్యక్ష. నిన్న ఈ సభ నుంచి బహిష్కరింపబడే వరకు కూడా అదే ప్రవర్తన ఉంది. వాళ్ళ మనస్తత్వం కూడా అదేవిధంగా ఉంది. బస్సు యాత్ర చేయాలి, ఢిల్లీ పర్మిషన్ రావాలి. రాజీనామాలు చేసేందుకు ఢిల్లీ పర్మిషన్ రావాలంట. మేము మూకుమ్మడి రాజీనామా చేయొచ్చు కదా అధ్యక్ష, దానిపై దిశ దానికి కూడా ఢిల్లీకి రాసినాం, పర్మిషన్ రావాలి. ఇక తుమ్మితే ఢిల్లీ, దగ్గితే ఢిల్లీ. నాటి నుంచి అధ్యక్ష ఇయ్యాలి కాదు. ఆ రోజు మన చర్చలలో మనం క్రోడీకరించుకున్న తర్వాతనే నేను 2001 April 27th మాట్లాడిన అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష, ఉన్నటువంటి తెలంగాణ, నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష. ఉన్నటువంటి తెలంగాణ నాశనమై మునిగిపోయి ఆంధ్రప్రదేశ్లో కలపడానికి కారకులే ఈ కాంగ్రెస్. కలిపిన వాడే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష, ఆనాడు భారత ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసి దానికి వ్యతిరేకంగా దాన్ని కలిపిందే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. దానికి తోకలూపి ఒప్పుకున్న వాళ్ళే ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అధ్యక్ష. ఉద్యమం వస్తే 400 మంది కాల్చి చంపి ఉద్యమం పెడుతుంది కాంగ్రెసే, 400 మంది సావులకు కారణమవుతుంది కాంగ్రెసే, 69 ఉద్యమాన్ని ఆగం పట్టించింది మళ్ళీ కాంగ్రెసే, మళ్ళీ కథం పట్టించారు అధ్యక్ష. అదంతా నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, లేకపోతే నా సొంత కవిత్వం కాదు, చరిత్ర, హిస్టరీ. ఆనాడు కాంగ్రెస్ విలన్, 69 ఎవరు విలన్, మళ్ళీ కాంగ్రెస్ విలన్. అదేవిధంగా అధ్యక్ష, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నాయకులే. తక్కలపల్లి పురుషోత్తమరావు గారు తమరి జిల్లానే అధ్యక్ష, ఆయన తెలంగాణ పెట్టి సంపూర్ణ తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆయన కొంతకాలం నడిపాడు. దాని తర్వాత జానారెడ్డి గారు తెలంగాణ ఫోరం పెట్టిన అధ్యక్ష, విజయభాస్కర్ రెడ్డి గారు బుధమీ చేసి మంత్రి పదవి వేయగానే కథ మాది అటుపోయింది తిరిపోయింది. ఇది అందరికి తెలుసు, ఇదే అసెంబ్లీ జరిగింది అధ్యక్ష, నేనే మాట్లాను ఇక్కడిని. దాని తర్వాత చిన్నారెడ్డి గారు టీఆర్సీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టినారు, మీటింగ్లు పెట్టినారు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి చెవులో ఊది బుధమీ చేయబెట్టి ఒక మంత్రి పదవి వేయగానే సలబడిపోయిన అధ్యక్ష. తెలంగాణ ఎక్కడ పోయింది, చిన్నారెడ్డి గారు మాత్రం మంత్రి అయిపోయినారు. సుప్రీంకోర్టు మనకు అండగా వచ్చి ఎస్ ముల్కీ రూల్ షాల్ కంటిన్యూ ఇన్ తెలంగాణ అని జడ్జిమెంట్ ఇస్తే, రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు తీర్పును కర్కశంగా కాలరాస్తుంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఇస్ ఇట్ నాట్ ది తెలంగాణ కాంగ్రెస్ పీపుల్? ఎవరు వహించిన మౌన ప్రేక్షక పాత్ర? ఇది వాస్తవం కాదా? సుప్రీంకోర్టు తీర్పును ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి కాలరాసిన మాట నిజం కాదా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? అధికారం కోసం, పదవుల కోసం, చిల్లర మల్లర పైరవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల గోసబోసుకొని తెలంగాణను ఆడుకున్నారు, తెలంగాణను వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మేలు చేయలే అధ్యక్ష. నందికొండ ప్రాజెక్టు ఇక్కడ మొదలుపెట్టినాడు, బహుళార్థ సాధక పోచంపాడ్ ప్రాజెక్టు అక్కడ మొదలుపెట్టినాడు గోదావరి మీద అధ్యక్ష. ఆయన సర్వేకి ఆర్డర్ ఇచ్చినాడు, సర్వేలు వచ్చినాయి. ఫ్రెంచ్ బ్రిటిష్ ఇంజనీర్లు పోయి సర్వే చేసినారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా హేమండార్త్ ఆధ్వర్యంలో అక్కడ కూడా సర్వే చేసినారు. అన్నీ జరిగినాయి అధ్యక్ష. ప్రతిపాదించిన నీళ్లు నిజాం టైంలో ప్రతిపాదించిన నందికొండ ప్రాజెక్టు ఏలేశ్వరం గ్రామం దగ్గర, ఇప్పుడున్న నాగార్జున సాగర్కు 19 కిలోమీటర్ల పైన అధ్యక్ష. ఒకవేళ అక్కడనే కట్టుంటే నల్లగొండ జిల్లాలో 1 ఇంచు మిగిలేదు అధ్యక్ష. చాలా విచిత్రాలు జరిగినాయి అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు వీళ్ళ చరిత్ర అధ్యక్ష. మొట్టమొదటి నిజాం ప్రతిపాదించినప్పుడు 180 TMCలు తెలంగాణకు, 60 TMCలు ఆంధ్రకు అధ్యక్ష. ఆంధ్ర అంటే మద్రాసుకు, ఆనాడు మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర. అది పోయింది, నిజాం రాజ్యం పోయింది అధ్యక్ష. అక్కడైన పోచంపాడు మీద ప్రతిపాదించింది 330 TMCలు అధ్యక్ష, గోదావరి మీద పోచంపాడు. నందికొండ ఎగిరిపోయి నాగార్జున సాగర్ అయిపోయింది, పోచంపాడు పోయి శ్రీరామ్ సాగర్ అయిపోయింది. ఇది 180 TMCలు మనకున్నటువంటిది పోయి 132 అన్నారు అధ్యక్ష. 132 అని నా దగ్గర ఫోటో ఉంది అధ్యక్ష. రేపు గవర్నమెంట్ సభ్యులందరూ కూడా దయచేసి కాపీలు తీసి నేను ప్రింట్ చేస్తాను అధ్యక్ష, పంపిస్తాను. ఎంత విచిత్రమైన అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణాన్ని కొడిగట్టిందంటే, సైట్ మారుస్తుంటే ఒప్పుకున్నారు, రూడు బసవన్నలాగా తలుపుండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మధ్యలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష. 1954లో నాగార్జున సార్ ఫౌండేషన్ వేస్తుంటే హైదరాబాద్ స్టేట్ ఉండగానే మళ్ళీ నెహ్రూ ఒత్తిడి తలొగ్గి కేఎల్ రావు చేసినటువంటి కుట్రలకు తలొగ్గి 132 అని ఒప్పుకున్నారు అధ్యక్ష. ఆ 132లో కూడా 25 TMCలు మళ్ళీ ఆంధ్రాకు, ఓన్లీ 107 TMCలకు వీళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఫైనల్ ఒప్పుకున్నది ఏంది అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు 157 TMC ఆంధ్రాకు, 107 TMCలు తెలంగాణకు. ఇది కాంగ్రెస్ నాయకులు చేసిన నిర్వాకం కాదా? ఈ చరిత్ర ఎవరిది, పాపం ఎవరిదండి? దీన్ని కొడిగట్టిన వాళ్ళు ఎవరండి? ఆనాడు ఆంధ్రాలో అంతర్భాగంగా లేమే, స్వతంత్ర రాష్ట్రంగానే ఉన్నామే, ఆనాడు ఎందుకు ఒప్పుకున్నారు? నెహ్రూని చూడంగానే వనుకుతారు అధ్యక్ష. ప్రజలు లేరు, ఇక హైకమాండ్ ఢిల్లీ, మాట్లాడితే ఢిల్లీ, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇట్లా చారిత్రకమైనటువంటి తప్పు, చారిత్రకమైనటువంటి అన్యాయం
తరతరాల తెలంగాణ నాశనమయ్యే విధంగా ప్రవర్తించిందే కాంగ్రెస్ పార్టీ. పోచంపాడు అధ్యక్ష పోచంపాడు ఇంకో కథ. ఇదేమో హైదరాబాద్ స్టేట్మెంట్గా ఒప్పుకున్నారు నాగార్జున సార్. పోచంపాడు 56 కలిసిపోయింది అధ్యక్ష, కలిపేసినారు, రాష్ట్రాన్ని కలిపేసినారు, ఆంధ్రాకి అప్పగించేసినారు. అది కాంగ్రెస్ నాయకత్వమే. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు, కల్పేసినారు. కలిపిన తర్వాత అధ్యక్ష 64 దాకా పోచంపాడు ఊసలేదు. 64లోనే మొదలైంది తెలంగాణ మర్మరి. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది మిత్రులు మాకు అన్యాయం జరుగుతుందని మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 330 టీఎంసీలు ఉన్నటువంటి ఒరిజినల్ ప్రతిపాదన కాలరాసి 191 టీఎంసీ ఒప్పుకొని దాన్ని పోచంపాడు పోయి శ్రీరామ్ సార్ అని కట్టినారు అధ్యక్ష. అప్పటిదాకా వేడి చేసినారు, ఇంటనే కట్టాల, కట్టరు, జరగదు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు డికే అరుణ గారు అని ఎమ్మెల్యే గారు అంద్రి నీవా, నీళ్ళ అలకేషన్ లేదు, అన్యాయమైన కాలువ, శ్రీశైలం గండికొట్టే కాలువ, తెలంగాణ రైతుల బతుకుల నోట్లో మన్నుగోసే కాలువ. ఆడబోయి డికే అరుణ గారు ఆయన పేరు రఘువీరారెడ్డి గారికి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. చాలా గొప్ప పని చేసినారు, మా తెలంగాణ నోట్లో మన్నుగోసి తీసుకుపోతున్నారు, మీరు గొప్పోళ్ళని చెప్పి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. టీవీ ఫుటేజ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ఆర్డీఎస్ బాంబులు బద్దలు కొడుతుంటే మౌన ప్రేక్షక పాత్ర వహించింది ఎవరు అధ్యక్ష? ఇప్పుడు నేను నిలిచిన స్థానంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా అయ్యే తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకపోవంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేయాలి అధ్యక్ష. ఒక్కడన్నా కనీసం లేవ్వలే, మాట్లాడలే. ఏమయ్యా ఎట్లాంటివా ఆయన? ఒక ప్రాంతానికి నయాపేసి అని అంటావా? ఒక్క మనిషి నోరు కూడా ఎత్తలే అధ్యక్ష రాజీనామా సంగతి వదిలిపెట్టండి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులకి, వీళ్ళు తెలంగాణ మేము పెద్ద, మా అంత గొప్పోళ్ళు లేరు. ఇప్పుడు నాశనమవుతుందట, వీళ్ళు మళ్ళీ ఉద్ధరిస్తారట. తప్పిపోయి పట్టణాల్లో కనుక వాళ్ళే వచ్చుంటారు అధ్యక్ష, ఇదివరకు సగం నాశనం అయిపోతుండే. తెలంగాణ వచ్చే సమయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఢిల్లీకి చేరింది అధ్యక్ష. వీళ్ళంతా ఢిల్లీకి చేరుకొని ఇక కూన్ లగాకే షయీదోమే షామిల్ అయ్యా అన్నట్టు ఆడికొచ్చింది. వచ్చిపోయి ఏం చేసిన అధ్యక్ష? రెండు విషయాలలో నేను ఎన్నడూ రాజీ పడలే అధ్యక్ష, ఈ ప్రపంచానికి తెలుసు. హైదరాబాద్ మీద కాంప్రమైజ్ కమ్మంటే నేను కాలే, ఇంకో 4 ఏళ్ళ ముందే వచ్చి తెలంగాణ. లేకపోతే నేను హైదరాబాద్ మీద రాజీ పడి ఉంటే ఇంకో 4-5 ఏళ్ళ ముందే వస్తుండే, నేను రాజీ పడలే. క్యాపిటల్ సిటీ వాళ్ళు అర్జెంటు కట్టుకోలేరు కదా అంటే నేను చెప్పిన 5 ఏళ్ళు నో ప్రాబ్లం అని చెప్పాను. ఈ పుణ్యాత్ములు పోయి 10 ఏళ్ళకి రాసి ఇచ్చారు అధ్యక్ష. ఆ టైంలో కొంతమంది మా పార్టీ వాళ్ళని ఫిరాయింపజేసి విఏ శాంతి అని ఆమె ఉండే అధ్యక్ష, పాపం ఎంపీ ఉండి ఆమెను విల్చి ఆయన చెట్టుగా అక్కడ ఇచ్చి అడుగు పాలు చేసి ఆమెను పట్టుకపోయి సోనియా గాంధీతో కండువ కప్పించి గందరగోళం చేస్తే అప్పుడు మాకు ప్రజలు ఉద్యోగాలంతా ఒత్తిడి చేస్తే మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినాం అధ్యక్ష. పోటీ చేస్తే మాకు 63 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 21 సీట్లు, 1/3 వచ్చింది అధ్యక్ష మాకు వచ్చింది దాంట్లో. తెలంగాణను కాపాడే కేసీఆర్ నీతి అనుకుంటే మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ తెచ్చుడు ఎంత నీతో తెలంగాణను రాజకీయంగా నిలబెట్టడం కూడా మా నీతి అనుకుంటే మనం చేస్తా ఉన్నా. దీన్ని ప్రజలు ప్రజాకోటలు రేపు నిర్ణయిస్తారనుకుంటే మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు ఏమీ చేయలేదు, ఏమి చేయలేదు అధ్యక్ష. మేము 10 జిల్లాలను 31 జిల్లాలు చేయలేదా, 125 కొత్త మండలాలు చేయలేదా, నిజం కాదా? కనబడతలేవు అవి కూడా, ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెప్తా తర్వాత చెప్తా. 17,000 చెరువులు మిషన్ కాకతీయ బాగుపడలేదు అధ్యక్ష. ఇలా నేను చెప్పే ఫిగరు ఆ గ్రామాలలో ప్రజలు వింటున్నారు అధ్యక్ష. వాళ్ళ ఊళ్ళో చెరువు తవ్వకపోతే రేపు మా చెవు వింటారు, నువ్వు తప్పు చెప్పిన అసెంబ్లీలో అని చెప్పి. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు అంటే శాసనసభ్యునిగా గౌరవించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఎంత హాస్యాస్పదం అంటే మిషన్ కాకతీయనే తవ్వితిరి మళ్ళీ భగీరథ ఎందుకు? జీవన్ రెడ్డి గారు మాట్లాడుతారు అధ్యక్ష, శాసనసభలో ఉపనాయకుడు ఆయన. ఆయన ఏమంటాడు, మీరు ఇచ్చే నీళ్ళతో బట్టలు పిండుకుంటాను, నీకేం బాధ నాకు అర్థంగా, పిండుకోవద్దా, నువ్వు మాత్రం మంచిగా పిండుకోవాలి. మన ఇళ్ళలో మన బంగ్లాలలో బాగా రావాలి నీళ్ళు, కానీ ప్రజలేమో చెరువుకెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలంట. ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మనస్తత్వానికి ప్రతీక అధ్యక్ష. మిషన్ కాకతీయ ఉండే మళ్ళీ భగీరథ ఎందుకు? ఆయన 100 లీటర్లు ఎందుకు? అంటే ప్రజలకు ఒక మంచి వసతి ఏర్పడుతుంటే దాన్ని అర్థం చేసుకునేది లేకుండా ఉల్టా దానికి మాట్లాడడం అది వాళ్ళ విజ్ఞత అధ్యక్ష. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవాలి. డబ్బులు నీళ్ళు మిగిలినాయి, బొట్టలు ఉత్తుకుడు, స్నానం చేస్తున్నారు, గోదావరి నీళ్ళు తప్ప ఆ సౌకర్యం ప్రజలకు రావద్దా? అది రాకూడదట. అది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారి ప్రవచనం ఇది అధ్యక్ష. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, ఈ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అధ్యక్ష? కల్పన కూడా ఉందా, ఊహ కూడా ఉందా, వీళ్ళ కనిపించిందా? మైనార్టీలు వీళ్ళ గనబడరాయి, కాంగ్రెస్కి ఓట్లు కుదుకున్నారు మస్తుగా. 204 రెసిడెన్షియల్ స్కూళ్ళకు మైనార్టీల కోసం పెట్టిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందా అధ్యక్ష? ఈ భారతదేశం ఇంకో రాష్ట్రాన్ని చూపెడతారా? ఉన్నదా? కలగూడగన్నారా ఎవడన్నా? మా కృష్ణయ్య గారు కొట్లాడతారు పాపం,
మిస్ ఛార్జీల కోసం ప్రతిసారి ఆయన బతుకు కొట్లాటని ఎవరు అడగకుండా ధర్నా లేకుండా బ్రహ్మాండంగా ఆయన సలహా తీసుకొని మిస్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాస్ 50% జనాభా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, తెల్లాటలకి చేయలేం, కానీ ప్రయత్నం ప్రారంభమైంది, సిన్సియర్గా చేస్తా ఉన్నాం. అధ్యక్ష మును బిత్త 2, 3, 4 119 నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు టేకప్ చేసిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. అధ్యక్ష మందకృష్ణ జైలు గురించి కిషన్రెడ్డి గారు మాట్లాడారు, ఇది కొంచెం బాధాకరం అధ్యక్ష, ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఆ విషయంలో నేను స్పష్టం చేస్తా ఉన్నా ఈరోజు, ఈ రాష్ట్రంలో కన్ఫ్యూజన్ పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా 100% మీరు కోరినటువంటి వర్గీకరణ న్యాయమైనటువంటిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్గా ఉండి కొంతమంది నన్ను నిందించినప్పటికీ ఇది జరగాలి, మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నేను ఫోర్ ఫ్రంట్లో ఉన్న వ్యక్తిని అధ్యక్ష, దాన్ని పాస్ చేసినాం, దాని తదనంతరం అమలు కూడా చేసినాం. ఆ తదనంతరం రకరకాల వివాదాలు వచ్చి దాన్ని సుప్రీంకోర్టు షట్ డౌన్ చేసింది. ఇక్కడి నుంచి మనం శాసనసభ తీర్మానం చేసి పంపినాం. ఆ తదనంతరం ప్రధానమంత్రి గారికి చెప్పినాం, గౌరవనీయులైన కడియం సిఆర్ గారు నాతో వచ్చి స్వయంగా 5 నిమిషాలు ప్రధానమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మెమోరాండం కూడా వారు నేను కలిసే స్వయంగా ఇచ్చినాం, వారు కూడా ప్రధానమంత్రి గారు సానుభూతం చేస్తామని చెప్పినారు. ఈరోజు చేయవలసింది అది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. సుప్రీంకోర్టు షట్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏం లేదు, తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది, ఇంకా ఇక్కడ ఉద్యమాన్ని స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎస్, మందకృష్ణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే ఈయన కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై ఒక లేనటువంటి రభస సృష్టిస్తామనే ఉద్దేశం చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100%. నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతో కాదు, ఆయన పని అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి అతావలే గారు కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, 10 క్వశ్చన్లకు ఆన్సర్ కింద పార్లమెంట్లో చెప్పినారు మేము చెయ్యం వర్గీకరణ చేయమని. హైదరాబాద్కు వచ్చి చెప్పినాడు ఆయన రామదాస్ అతావలే గారు మేము చెయ్యమని చెప్పి. కానీ నర్వస్ అయితే మా అధ్యక్ష ఊకుంటామా? తెలంగాణ కోసం బయలుదేరినాడు, చాలా అవమానం చేసినారు, ఇది దోశనా ఇడ్లియా వడనా అని అన్నారు, ఊకున్నామా? పోరాటం చేసినాం. ఈరోజు ఆ అంశాలు పక్కకు పెడితే నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఎవ్రీడే ఇస్ నాట్ మండే, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. మీ దినం కూడా వస్తుంది, మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు ఖచ్చితంగా, ఈ రాష్ట్రం ఉంటాడు 100%. ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా, ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా, నాకు వదిలిపెట్టండి, ఇక్కడ అనవసరమైనటువంటి రభస చేయకండి, నేను సాధించి చూపిస్తా. వచ్చే టర్మ్లో ఖచ్చితంగా ఎటువంటి క్రియాశీల పాత్ర నేను వహిస్తానో ఖచ్చితంగా మీ వర్గీకరణ తెచ్చిచ్చే పోరాటం చేస్తా, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తే వాళ్ళు ఎంబడబడి అనవసరంగా బదాల మీద పడి మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి. మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, మాదిగ ప్రజలకు ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా, తప్పకుండా మీ విషయంలో సంపూర్ణమైన పోరాటం ఈ ప్రభుత్వం చేస్తుంది, ఖచ్చితంగా మీకు అది తెచ్చిపెట్టడానిక ఆ పోరాటాన్ని ఆపమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు నిజాయితీ ఉంటే పోవాలి, కూసోవాలి ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు ఉన్నది బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మార్చానంటే పార్లమెంట్ మాత్రమే మార్చాలి, అమెండ్మెంట్ చేయాలి, చేయండి, పెట్టండి, వీఆర్ డిమాండింగ్, అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాం. అది చేయకుండా ఇక్కడ లిప్ సింపతీలు చూపెడతా ఉన్నారు. తెలంగాణ విమోచన దినం విషయంలో కిషన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష, ఆయన నేను తప్పు చెప్పలే. ఎస్, ఐ అగ్రి అధ్యక్ష. తెలంగాణ విమోచన దినం వీలు పెట్టిన పేరు అధ్యక్ష, అలా వీళ్ళకి ఒక ఉద్దేశం ఉంటుంది, లోకానికి తెలుసు వాళ్ళు ఏం ఆశించాలని కోరుతారో, ప్రపంచానికి తెలుసు. తెలంగాణ నిజాం నుంచి, సంస్థానం నుంచి, రాజు పరిపాలించేటువంటి రాచరిక వ్యవస్థ నుంచి డెమోక్రసీగా ట్రాన్స్ఫామ్ అయింది అధ్యక్ష. అది విమోచన కాదు, మను కాదు, వీళ్ళేమో విమోచన అంటారు, ఇంకోళ్ళు ఇంకో పేరు పెడతారు, ఒకరొకరు లబ్ధి ఆశిస్తారు దాని నుంచి అధ్యక్ష. అది భారతదేశంలో మనం విలీనం అయిపోయింది, దేశానికి స్వతంత్ర దినం ఒకటి ఉంటుంది,
నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు జెండా పెడితే కూడా చాలా విమర్శలు వచ్చినాయి, రాష్ట్రాల జెండాలు ఏంది. ఇరిటేటింగ్. ఈ దేశాన్ని నడిపేవాళ్ళు, రాష్ట్రాలు నడిపేవాళ్ళు, ప్రజలు సోదరభావంతో ప్రేమభావంతో కలిసి ఉండాలి. వీళ్ళు కోరేది ఏంది అధ్యక్ష? అదేదో ముస్లింలను కించపరిచినట్టు, ముస్లింల రాజ్యం పోయినట్టు, ముస్లింల నుంచి విమోచన అయినట్టు వీళ్ళు చిత్రీకరిస్తారు అధ్యక్ష. ఈ రైటిస్ట్లు చిత్రీకరించి అదేందో జరపాలి అనే మాట మాట వాళ్ళ కోణం అధ్యక్ష. మీ కోణం మాకు లేదు కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని ఒక బాధ్యతగా తీసుకుపోవాలి. ఎవరు ఇరిటేట్ చేయొద్దు, ఎవరి సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయద్దు. భారత స్వతంత్ర దినాన్ని సగర్వంగా జరుపుకునే టైంలో ఈ విమోచన దర్తేంది, జరపపోతుంది, అదొక పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైందండి? తెలంగాణ ఉద్యమ సమయంలో మేము అన్నం, ఎస్ అన్నం, డెఫినెట్గా అన్నం, ఆంధ్రప్రదేశ్ కాబట్టి విస్మరిస్తుందని చెప్పి అన్నం. కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము దాన్ని ఆలోచించాం, సాధ్యాసాధ్యాలు ఆలోచించాం, ప్రజలను కలిపి తీసుకొని పోవాలి. జూన్ సెకండ్ కంటే మించింది కాదు కదండి విమోచన. జూన్ సెకండ్ నిజమైన విమోచన, జూన్ సెకండ్ నిజమైన విమోచన. తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు నిజమైన విమోచన ఏంది అంటే జూన్ సెకండ్. దాన్ని సెలబ్రేట్ చేద్దాం, చేస్తూనే ఉన్నాం, బ్రహ్మాండంగా జరుపుతూనే ఉన్నాం, అద్భుతంగా తీసుకుపోతున్నాం. పిన్ ఫిక్స్లు పెట్టి, వర్గ పోరాటాలు పెట్టి, కొన్ని వర్గాలని ఎక్స్ప్లాయిట్ చేసి చేసేటువంటి ఆలోచన మాకు లేదు. అంత సంకుచితంగా మేము పోదలుచుకోలేదు. అందులో మీ గొప్పతనం చెప్పానంటే చాలా గొప్పతనం ఉంది మీ దాంట్లో కూడా. అందులో మీకు లిమిటెడ్ పోర్షన్ ఇష్టం, కడవ పోర్షన్ మీకు ఇష్టం ఉండదు. తెలంగాణ విమోచన సమయంలో అధ్యక్ష, వీళ్ళు చెప్పే గొప్ప చెప్పే విమోచనలో 12,000 మంది చనిపోయిన అధ్యక్ష. విమోచనలో రైతాంగ పోరాటం కూడా ఉంది. 10,000 మంది దరఖాస్తులు పెట్టుకొని తిరిగితే, నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఒక 3,000-4,000 మందికి ఇప్పించిన అధ్యక్ష, ఓన్లీ 3-4 మెంబర్స్. ఒక్కరు కూడా మంజూరు చేయాలి అధ్యక్ష, మీ పోయిన ఎన్డీఏ చేయాలి, నా ఈ ఎన్డీఏ చేయాలి, గది చేపించుకరా అని ఎందుకు ఆయనకు అర్థం కాదు. గది చేపే రాదు లక్ష్మణ్ గారు, మీరు చేపేయండి దయచేసి. ఇక్కడ పార్టీ మాట్లాడు, అక్కడ పార్టీ మాట్లాడి చెప్పేయండి. నిజంగా విమోచన దినం మీద, విమోచన పోరాట యోధుల మీద మీకు ప్రేమ ఉంటే ఆ పెన్షన్లు ఇప్పించచ్చు కదా, కేంద్రానికి అభ్యర్థి అధికారం ఉంది కదా, ఇయ్యరా, అది ఇప్పియం. ప్రోగ్రామ్ పేరు ఇంకా డీటెయిల్స్ చేస్తూ ఉన్నారు, మంచి ప్రోగ్రామ్ కాబట్టి నేను అనౌన్స్ చేస్తూ ఉన్నా. హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే గవర్నర్ గారి నుంచి ఏదైతే ఎస్కేఎస్లో మన డేటా వచ్చింది అధ్యక్ష, 11 సెన్సస్ ప్రకారం 3,50,00,000 మన పాపులేషన్, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో మనకు తేలింది 3,64,00,000. గవర్నర్ గారి నుంచి లాస్ట్ మ్యాన్ వరకు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరిది కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిది హెల్త్ చెకప్ చేసి ఒక కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చేసి నెక్స్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం ఏమో దీని టైం పడుతుంది అధ్యక్ష, ఎందుకంటే పరికరాలు సమకూర్చాలి, వైద్యులను సమకూర్చాలి, ఒక 7-8 నెలల పాటు కొనసాగవచ్చు. కానీ అందరికీ కూడా హెల్త్ చెకప్ చేస్తారు, ఒక డేటా కంప్యూటరైజ్ చేస్తారు, ఆ వ్యక్తికి అందరికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాన్ని నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీ అవుతుంది కాబట్టి దాన్ని చాలా పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఎట్లయితే కుటుంబాలు ప్రతి సభ్యునికి చేస్తాయో, తెలంగాణ ప్రభుత్వమే, ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి ఆదాయంతో ఆస్తితో నిమిత్తం లేకుండా, కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా వాళ్లకు హెల్త్ చెకప్ ప్రతి ఇయర్ ప్రభుత్వమే చేయిస్తుంది అని చెప్పుకునే మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఇకపోతే 12,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాం లక్ష్మణ్ గారు, ఇప్పటికే 60-70,000 మందికి ఇచ్చినామండి, మిగిలిన ప్రాసెస్లో ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఇచ్చినామో ఈ శాసనసభ ముగిసే లోపలనే మీకు లిస్టు కూడా ఇస్తే మీరేం ఫికర్ చేయకండి. మేము తప్పకుండా 112,000 నింపుతాం. గతంలో 15 కాంగ్రెస్ ప్రభుత్వం 112,000 నింపలేదు, సగం కూడా నింపలేదు. మేము 112,000 నింపుతాం, మాట నిలబెట్టుకుంటాం. మీరేం రందిపడకమని లక్ష్మణ్ గారికి మనవి చేస్తూ ఉన్నాం. సిపిఎస్ విషయం మీరు చెప్పినారు, వాస్తవంగా చెప్పానంటే ఇది ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. దాని తదనంతరం మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే మేము నవ్వినాం, ఎందుకంటే ఆయన ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు. సిపిఎస్ విధానం ఒప్పుకున్నది ఎవరు? రాజశేఖర రెడ్డి వెంటనే అడాప్ట్ చేసుకున్నాడు. ఒక రాష్ట్రం త్రిపుర, మాణిక్ సర్కార్ మన పోయింది అక్కడ, ఆ రాష్ట్రం మటుకు ఏంటంటే వాళ్ళు అప్పుడే స్కీమ్లో చేరలే, ఆ రోజు ఆప్షన్ ఉండే, స్కీమ్లో చేరలేదు కాబట్టి అక్కడ పాత పద్ధతి నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినది, చేరిన రాష్ట్రాలు అగ్రిమెంట్లో చేరినాయి, ఆల్రెడీ అగ్రీడ్, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్గా చేరిపోయింది, ఇప్పుడు రాష్ట్ర పరిధిలో లేదు. బెటర్ ఏంటంటే అడ్వైజ్ మిస్టర్ లక్ష్మణ్ గారు టు ప్లీజ్ టేకప్ దిస్ మ్యాటర్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మొత్తం దేశానికే చేయండి, ఎందుకంటే మీ చేతిలో దేశం అధికారం ఉంది, వాళ్ళు వద్దంటారు. యూపీఏ గవర్నమెంట్ చెడ పేరు తెచ్చుకున్నది ఉద్యోగస్తులు, మీరు మంచి పేరు తెచ్చుకోండి, మేము ఆటోమేటిక్ ఫాలో అయిపోతాం. ఏమున్నదండి మీ ఏమంటే మేము కూడా వస్తాము,
అందరంగా చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తే పోతుంది కదా, మొత్తం దేశానికి రిలీఫ్ వస్తుంది కదా, ఎంటైర్ లెట్ కమ్ టు ద హోల్ కంట్రీ. వై ఓన్లీ తెలంగాణ పీస్మీల్ ఎందుకండి? ఇది తెచ్చిందెవరు? కేంద్ర ప్రభుత్వం. దేశ ఉద్యోగస్తులందరికీ లాభం జరగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నిజంగానే దేశంలో ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే డూ ఇట్, తెలంగాణ స్టేట్ విల్ సపోర్ట్ డెఫినెట్లీ, వై నాట్ అండి? కృష్ణయ్య గారు 50% పైబడి మనం ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అట్లా ఉంటే ఏ చట్టమో మీరు తీసుకున్నా అని రేపు మీరే మీ ముందనే నేను ఫైల్ సంతకం పెడతా. అది ఒకవేళ కోర్టుల కొట్టుడు పోతే మీరు బాధ్యత వహించాలి. ఆ మాట లక్ష్మణ్ గారు కూడా అన్నారు, కోర్టు కొట్టేస్తుందండి, కొట్టేసింది. మొన్న గుజరాత్ ఎన్నికలలో కూడా ప్రధానమంత్రి గారు చెప్పినారు స్పష్టంగా, నేనే విన్న స్వయంగా అనేక స్పీచ్లలో, పటేల్ ఉద్యమం అడిగి వచ్చి ఇక్కడ రిజర్వేషన్ అడితే 50% కన్నా ఎక్కువ చేయలేము, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పి పిఎం గారే చెప్పినారు, నేను చెప్పిన విషయం కాదు. కాబట్టి 50% పైబడి మనం ఇస్తే ఒక గంట లోపల కోర్టు కొట్టేస్తుంది. ఎవరో పుణ్యాత్ములు పోతారు, కొట్టేస్తారు. మన ఎంపీలు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. దాని గురించి అందరికన్నా ఎక్కువ మేమే ముందు పోరాడుతూ ఉన్నాం. భారతదేశంలో తీర్మానం కూడా మనం చేసి పంపించినాం. ఏదున్నా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, భారత ప్రభుత్వానికి మనందరి తరపున నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, స్వతంత్రం వచ్చిన 71 ముందున్న పరిస్థితులు ఈరోజు దేశంలో లేవు. నేను టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ అంశం కేంద్రం రాష్ట్రాలకు వదిలేయాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అనవసరంగా కేంద్రం ఉత్తపెత్తందారి విధానం పెట్టి 50% ఉండాలనేది చేసింది. ఇంకో మాట కూడా సందర్భంగా నేను చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు ఏ కలనో ఇచ్చింది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% అని లేదు. ఆ 50% అధిగమించాలంటే కేంద్రం పార్లమెంట్లో చట్టం తేవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం కేంద్రమే చట్టం తేవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాం. నేను జాతీయ రాజకీయాలు పోతాను కూడా చెప్పి కూడా ఇటువంటి అనేక మౌలిక అంశాలున్నాయి, చాలా ఉన్నాయి. ఇవి అయితే లేవు కావు. ఇద్దరు కూడా అదే మాట మాట్లాడతారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కింద ప్రజల ఆశలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా 50% దాటమని చెప్తారు. ఇటువంటి అనేక మౌలిక అంశాలు పరిష్కరించడంలో ఈ రెండు వ్యవస్థలు కూడా అనుకున్న స్థాయికి రాలేదు. కాబట్టి కొత్త పద్ధతి ఇండియాలో రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికోసమే నేను జాతీయ రాజకీయాలు పోతా అని చెప్పినా. నేను జాతీయ రాజకీయాలు పోతా అనేది కొంతమంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. ఓ ముగ్గురునో నలుగురునో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఓ చిన్నపాటి కథ నడిపి ఓ థర్డ్ ఫ్రంట్ అని అనుకుంటున్నారు అధ్యక్ష. అది కాదు అధ్యక్ష. ఇట్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్ మియర్ పొలిటికల్ పార్టీస్. ఇట్స్ నాట్ యూనిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యూనిఫైయింగ్ ది మాసెస్ ఆఫ్ ఇండియా, ది పీపుల్ ఆఫ్ ఇండియా. నేను కాదు చిల్లర రాజకీయాల కోసం పోతలేను. చాలా పెద్ద ఎజెండా ఉంది, అది బయటపడినారు తెలుస్తుంది. మౌలికమైనటువంటి అంశాలు 71 తర్వాత దేశం అనుభవించే అనేక మౌలిక అంశాల మీద టు యూనిఫై ది పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ మియర్ పొలిటికల్ గేమ్. నేను స్పష్టం చేస్తా ఉన్నా, ఇది థర్డ్ ఫ్రంట్ కాదు, ఇంకో ఫ్రంట్ కాదు, భారత ప్రజల ఫ్రంట్ కింద నేను ప్రతిపాదించే ఫ్రంట్ రాబోతుంది అధ్యక్ష. కృష్ణయ్య గారు అడిగినారు 98 మీ మాటలనే ఉంది 98 అని. 18 నుండి 20 అయిపోయి 98, ఎక్కడ 98? వాళ్ళు సగం ముసలోళ్ళు అయిపోయింది. ఇంకా అది బంద్ చేయండి. కడియం సిఆర్ గారికి అప్పచెప్పి మొత్తం తరగ ఎగ్జామిన్ చేసినారు. ఆ డిఎస్సీలకు ఏ పద్ధతిలో కూడా మనం అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి చెడునో ఆలోచించచ్చు, కానీ వన్ టైం సెటిల్మెంట్ లాగా చేద్దామని కూడా అవకాశం లేదు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం భ్రమలు పెట్టి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది సాధ్యమయ్యే పని కాదని కూడా నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష.